వైసీపీ గోండాగిరి తిరగబడిన టీడీపీ చంద్రబాబు నాయుడు పర్యటనలో వైసీపీ గోండాగిరి కంటే కూడా అక్కడ జరిగినటువంటి సంఘటన. ఈరోజు చిత్తూరు జిల్లా తంబళ్ళపల్లి పొంగనూరు మీదుగా చంద్రబాబు నాయుడు గారు ప్రాజెక్టుల పరిశీలన అంశం వెళుతూ ఉంది. ఈ సందర్భంగా తంబళ్ళపల్లి పొంగనూరులో రెండింటి దగ్గర ఒక యుద్ధ వాతావరణం ఏర్పడింది. ఎటువంటి యుద్ధ వాతావరణం అంటే దాడులు ప్రతిదాడులతో ఒక తీవ్రమైనటువంటి పరిస్థితులు ఏర్పడినాయి. ఆ సందర్భంగా 50 మందికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి లేదా కామన్ పబ్లిక్ కూడా కలిపి 50 మందికి తీవ్ర గాయాలయ్యాయి. రక్తంతో వాళ్ళందరూ కూడా పరిగెత్తినటువంటి పరిస్థితి అక్కడ ఏర్పడింది. అదేవిధంగా 7 నుంచి 10 మంది పోలీసులకు కూడా గాయాలయ్యాయి. అంటే అక్కడ ఎటువంటి ఒక యుద్ధ వాతావరణం ఏర్పడిందనేటువంటి చూడొచ్చు. ఆంధ్రప్రదేశ్లో రాయలసీమలో చిత్తూరు జిల్లాలో తంబళ్ళపల్లి పొంగనూరులో జరిగినటువంటి దాడి సంఘటన అసలు ఏం జరిగింది, అసలు అక్కడ అంత వివాదం అవటానికి గల కారణం ఏంటి అన్న విషయం రాష్ట్ర ప్రజలు ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సినటువంటి అంశం. ఎందుకనంటే రకరకాలుగా చిలవలు పలవలుగా కథలు అల్లుతూ ఎవరికి వాళ్ళు వాళ్ళ కథానాట్యాలతో నడిపిస్తూ ఉన్నారు. జరిగినటువంటి అంశం ఏంటి అన్న దాంట్లో మనం చూస్తే తంబళ్ళపల్లి పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి ఎమ్మెల్యే, పొంగనూరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మంత్రి, అక్కడ వీళ్ళిద్దరూ బ్రదర్స్. మరి అక్కడ ఆ నియోజకవర్గాలు వాళ్ళిద్దరి దగ్గర ఉన్న దగ్గరే వివాదమైంది. ఎందుకు ఏంటి, చిత్తూరు జిల్లా చంద్రబాబు నాయుడుది కుప్పం, మరి అక్కడ అక్కడ ఇప్పటికే ఒక రాజకీయపరమైనటువంటి ఒక యుద్ధ వాతావరణం ఏర్పడుతూ ఉంది. కుప్పంలో చంద్రబాబు నాయుడిని ఓడిస్తామని చెప్పని గతంలో పెద్దిరెడ్డి రామచంద్ర గారు ప్రకటించడం, అలాగే కుప్పాన్ని దత్తు తీసుకున్నాను అనేటువంటి అక్కడ ఒక వాతావరణాన్ని హీటెక్కించడం, ఇటువంటి పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు రాయలసీమలో ప్రాజెక్టులు ప్రభుత్వం చేయలేదు, పూర్తి చేయలేదు, దానివల్ల రాష్ట్ర రాయలసీమకు నష్టం జరిగిందనేటువంటి అంశంతో ఆయన యాత్ర కొనసాగిస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా తంబళ్ళపల్లి పొంగనూరులో ఏం జరిగింది, తంబళ్ళపల్లిలో ఏదైతే ఆయన యాత్ర కొనసాగిస్తున్నటువంటి సమయంలో చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసిన అంశం, తంబళ్ళపల్లి వెళుతున్నటువంటి ఆ క్రాస్ అవుతున్నటువంటి సందర్భంలో ఇప్పుడు ఎవరైతే అక్కడ ఉన్నటువంటి వైసీపీ నేతలు అక్కడ చూస్తున్నాం కదా విజువల్స్లో, వాళ్ళు అక్కడ ఇది పొంగనూరుది జెండాలు పట్టుకొని ధర్నా చేసినటువంటి వాళ్ళు ఎక్కడైతే వాళ్ళు తంబళ్ళపల్లిలో ఆయన పైన నిరసన తెలియజేశారు. ఆయన కాన్వాయ్ వస్తున్నప్పుడు రాళ్ళదాడి చేశారు. పైనుంచి కనపడకుండా రాళ్ళదాడి చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఎవరైతే తెలుగుదేశం పార్టీ శ్రేణులు అక్కడ ఆందోళన చేశాయి, వాళ్ళు వెంటపడ్డారు. సరే, అక్కడ కొంత ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. తంబళ్ళపల్లి నుంచి క్రాస్ అయ్యి పొంగనూరు వస్తున్నటువంటి సందర్భంలో ఈరోజు పొంగనూరు టౌన్లోకి చంద్రబాబు నాయుడు గారు రాకూడదు, ఆయన వస్తే ఊరుకునేది లేదు, బస్తీ మే సవాల్ అని చెప్పని అక్కడ ఉన్నటువంటి వైసీపీ కార్యకర్తలు నల్ల జెండాలతో నిరసన ప్రదర్శనని తెలియజేశారు. ఆ విజువల్స్ మనం చూడొచ్చు. వాళ్ళు అక్కడ పొంగనూరు టౌన్లోకి రాకూడదని ఒక ఉద్రిక్త వాతావరణాన్ని తీసుకొచ్చారు. అక్కడ ఆ రకమైనటువంటి వాతావరణం వచ్చింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పర్యటన, ఆయన బైపాస్లోంచి వెళ్ళిపోతున్నాడు, కానీ పొంగనూరు టౌన్లోకి వస్తే ఊరుకునేది లేదు, కబడ్దార్ అని చెప్పని అక్కడ తెలుగుదేశం పార్టీ వాళ్ళని లేదా చంద్రబాబు నాయుడు రెచ్చగొట్టే విధంగా అక్కడ కార్యక్రమాన్ని నిర్వహించారు. అక్కడ ఆ కార్యక్రమం జరిగింది 11:30 కాదు, అక్కడ అదంతా పొంగనూరులో టౌన్లో జరిగినటువంటి కార్యక్రమం. ఆ సందర్భంగా అక్కడ నుంచి సరే ఆ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడుతూ ఉంది, వాళ్ళు అక్కడ సవాళ్లు చేస్తూ ఉన్నారు, ఆ సవాళ్లు ప్రతి సవాళ్లు జరుగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు అటు నుంచి వెళుతున్నటువంటి వాళ్ళని, ఏది ఆ ప్రోగ్రాము ముందు నుంచి వెళుతున్నటువంటి వాళ్ళపైన దాడి చేశారు విచక్షణారహితంగా. అసలు కొట్టడం ఏంటో, అది దుర్మార్గంగా వాళ్ళపైన దాడి చేశారు. అది జరిగిన తర్వాత ఎవరైతే తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి ఆ కార్యకర్తలందరూ బైపాస్లో నుంచి టౌన్లోకి వెళ్ళటానికి, వాళ్ళు టౌన్లోకి రావడానికి వస్తే ఒప్పుకొని కబడ్దారని ఛాలెంజ్లు చేస్తున్న నేపథ్యంలో వీళ్ళు టౌన్లోకి రావటం కోసం వాళ్ళందరూ అక్కడ గుమికూడుతూ ఉన్నారు, అక్కడ ఆందోళన జరుగుతూ ఉంది, వీళ్ళు ఇక్కడ గుమికూడుతూ ఉన్నారు. ఆ సందర్భంలోనే అక్కడ పోలీసులకి ఎవరైతే తెలుగుదేశం పార్టీ శ్రేణులకి ఒక ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఇప్పుడు ఆ విజువల్ చూస్తే మనం ఒక్కసారిగా ఆ విజువల్ ఒక్కసారి మళ్ళీ బ్యాక్ నుంచి ప్లే చేయండి, అరుగో అది ఒక్కసారి ప్లే చేయండి,
వాళ్ళు అక్కడ బారీగేట్ల దగ్గర ఉన్నారు. బారీగేట్ల దగ్గర ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు నుంచొని ఉన్నారు. పోలీసులు లాఠీ చార్జ్ లాఠీ తీసుకొని అవతల వైపుకి వెళ్ళిపోయారు. బారీగేట్లు దాటి అవతలకు వెళ్ళి ఇక దాడి చేయడం మొదలుపెట్టారు. వాళ్ళు నుంచొని ఉన్నారు. వాళ్ళు అక్కడ ఎవరన్నా ప్రొటెస్ట్ చేస్తున్నారు తప్ప అక్కడ ఎవరు కూడా ఆందోళన చేస్తున్నారు. వాళ్ళని పట్టుకొని కొట్టేశారు. వాళ్ళని పట్టుకొని చెత్త కొట్టుడు కొట్టేస్తున్నారు. పడిపోయాడు పాపం. అంటే పోలీసులు కొట్టడం అనేటువంటి వాళ్ళు ఏమైనా నైతిక హక్కుగా పెట్టుకున్నారు నాకైతే తెలియదు. కానీ అదేదో బాధ్యతగా మేము కొడతామనేటువంటి దాని మీద పెట్టుకున్నారు తెలియదు. కానీ అది కాబట్టి అందరినీ ఇక ఊరు కాదు కొట్టుకుంటే లాఠీ ఛార్జ్ చేసుకుంటూ వెళ్ళిపోయారు. ఆ లాఠీ ఛార్జ్ చేసుకున్నటువంటి సమయంలో చాలామందికి గాయాలు అవటం మొదలుపెట్టినాయి. ఆ గాయాలవుతున్నటువంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి వాళ్ళు రాళ్ళు తీసుకొని ప్రతిదాడి చేయటం మొదలుపెట్టారు. ఆ ప్రతిదాడి చేస్తున్నటువంటి సందర్భంలో టీయర్ గ్యాస్ ఓపెన్ చేశారు. వజ్రా వెహికల్ మీద నుంచి టీయర్ గ్యాస్ ఓపెన్ చేసి ఫైర్ అవుతోంది. ఆ సందర్భంగా అనేక మందికి తలలు పగిలిపోయి అనేక మంది గాయాలైపోయి రక్తస్రావంతో అక్కడంతా 30-40 మంది పడిపోయినటువంటి పరిస్థితి ఉంది. అటువంటి పడిపోతున్నటువంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు వజ్రా వాహనం మీద దాడి చేసి దాన్ని తగలబెట్టారు. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఒక పోలీస్ వెహికల్ని కూడా తగలబెట్టారు. అంటే అది ఆ సంఘటన వాళ్ళు తగలబెట్టారు. ఇది ఇది జరిగింది. తర్వాత ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వచ్చారు ఆ స్పాట్కి, ఆ స్పాట్కి వచ్చి ఆయన లోపలికి రమ్మని అక్కడ ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ రమ్మంటే ఇప్పుడు కాదు మరొకసారి వస్తాను, పెద్దిరెడ్డికి నేను సవాల్ చేస్తున్నాను, మరొకసారి వచ్చి ఒక రోజంతా తిరుగుతాను, మీరు కర్రలతో వస్తే నేను కర్రలతో వస్తాను, మీరు రాళ్లతో వస్తే నేను కూడా రాళ్లతో వస్తానని చెప్పని ఆయన అక్కడ సవాల్ చేసి ఆయన బైపాస్లో నుంచి వెళ్ళిపోయారు. బైపాస్లో నుంచి ఆయన మా నెక్స్ట్ ప్రోగ్రామ్కి వెళ్ళిపోయారు. అంటే ఆయన ఎక్కడ టౌన్లోకి కూడా రాలా. ఇది జరిగింది. జరిగినటువంటి ఫ్యాక్ట్ని ఇది ఎట్లా వర్ణిస్తున్నారంటే చాలామంది ఆశ్చర్యంగా ఉంది. ఇంత ఇక్కడ కార్యకర్తలు వాళ్ళు ఒక వాళ్ళ నిరసన తెలియజేశారు. ఎవరు రెచ్చగొట్టారు? రెచ్చగొట్టింది ఎవరు? ఎక్కడైతే తంబాళపల్లిలో రాళ్ళ దాడి చేసినటువంటి పరిస్థితి వైసీపీ వాళ్ళు చేశారు. అదేవిధంగా అక్కడ నిరసన ప్రదర్శన చేసి పార్టీ కార్యకర్తల మీద దాడి చేసింది అక్కడ వైసీపీ వాళ్ళు. చేసిన తర్వాత వాళ్ళు అక్కడి నుంచి దాటుకొని వాళ్ళు పొంగనూరు వస్తే పొంగనూరులో నల్లజెండాలు పెట్టి బస్తీ మీద సవాల్ రావాలి అని చెప్పి ఇది చేసింది ఎవరు? మరి అది వైసీపీ వాళ్ళు చేశారు. మరి ఇక్కడ తెలుగుదేశం పార్టీ వాళ్ళ కార్యక్రమాలు చేసుకొని వెళ్తారు. రేపు చేసుకోవచ్చు, లేదా ఉదయం చేసుకోవచ్చు, వాళ్ళ నిరసన ఇంకోటి చేసుకోవచ్చు. అంతేగాని వీళ్ళు వస్తున్నటువంటి వాళ్ళు మీరు బస్తీ మీద సవాలు రాకూడదు, మీరు వస్తే మీ సంగతి దేవులుస్తాం, మిమ్మల్ని ఉతికేస్తాం, మిమ్మల్ని వెంటబడతాం, మిమ్మల్ని కొడతాం అని చెప్పి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ వెళ్ళేటువంటి వాళ్ళందరినీ కొడతా ఉంటే వాళ్ళు ఎలా ఊరుకుంటారు? ఎలా ఊరుకుంటారు? అంటే నీ మాత్రం శక్తి, నీ మాత్రం యుక్తి వాళ్ళకు ఉన్నదా? నీ మాత్రం ధైర్యం వాళ్ళకు ఉన్నదా? అంటే నీకు బలం ఉంది కదా అని ఒక బలంతో నువ్వు చేసేటువంటి ప్రక్రియ తప్ప మరొకటి కాదే. మరి ఆ దాడికి మనం అక్కడ చూస్తే ఆ విజువల్స్లో ఆ వెళ్తున్నటువంటి జెండాలు పట్టుకొని వెళ్తున్నటువంటి వాళ్ళని ప్రోగ్రాంలో నుంచి ఆ కొట్టిన విజువల్ వచ్చింది చూడండి. విజిఆర్ ఆ కొట్టిన విజువల్ వచ్చింది. రేపు అక్కడ ఆ సందర్భంగా సరే ఇది జరిగింది. దీనికి ఎస్పీ